దర్శకుడు తేజా కెరీర్లో మొదటి సినిమా ఆయన స్టైల్ కి ఆయన క్రియేటివిటీకి చెరగని ముద్ర వేసిన మూవీ చిత్రం దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం కేవలం కొన్ని లక్షల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎలాంటి సంచలనలు క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు చిత్రం తరువాత తేజ నుండి నువ్వు నేను జయం లాంటి సినిమాలు డెలివరయ్యాయి ఈ సినిమాలలో కామన్ గా కనిపించేది టీనేజ్ లవ్ తో పాటు కాలేజ్ లెక్చరర్లు ప్రిన్సిపల్స్ పై సెటైర్లు వారిని కామెడీ చేయడం తేజ సినిమాలలోని ఈ సీన్లపై ఎప్పటి నుండో పలు విమర్శలు ఉన్నాయి వాటిపై పలు వివాదాలు కూడా తలెత్తాయి అయినా తేజ వాటిని లైట్ తీసుకున్నారు ఇటీవల ఆయన తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ని మార్చుకుని కొత్త తరహా కథలకు ప్రయోగాత్మక కథనాలకు పెద్దపేట వేస్తున్నారు అయితే మరోసారి తేజాని ఇరికించేలా విలక్షణ దర్శకుడు శేఖర కమ్ముల వివాదాస్పద కామెంట్స్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రీసెంట్ గా శేఖర కమ్ముల ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ఆయన డేస్ ఆలోచన ఎలా పుట్టుకొచ్చిందో వివరించారు నాడు కాలేజ్ లెక్చరర్లు ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా కొంత నెగిటివ్ చీప్ కామెడీ సీన్లు వస్తున్నాయని ప్రేమ కథలలోనూ డెప్త్ కనిపించలేదని వాటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి కథలకు పూర్తి భిన్నంగా తాను హ్యాపీ డేస్ తెరకెక్కించానని తెలిపారు అంటే హ్యాపీ డేస్ సినిమా దాదాపు తేజ చిత్రం నువ్వు నేను చిత్రాలకి ఆపోజిట్ గా తీసిన మూవీగా శేఖర కమ్ముల చెప్పకనే చెప్పారని చెబుతున్నారు విశ్లేషకులు మరి దీనిపై తేజ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి హాయ్ ప్లీజ్ మీరో టీవీ హాయ్ టు టివి ప్లీజ్ మిరోజ్ టివి